గిరీశం గారు, మా ఆయన లేరండి, చెన్నై వెళ్ళారు. తెలిసే వచ్చా అంబిక, నేను వచ్చిన విషయం నాంత తలుచుకోలేదు. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నేరా పాయింట్కి వరే, నువ్వు పరిచయమైన రోజు నుంచి ఈరోజు వరకు నీ గురించి ఎన్నో కళ్ళు కన్నాను. లైఫ్లో ఒక్క రాత్రి, ఒకే ఒక్క రాత్రి నీతో గడపాలని డిసైడ్ చేసుకున్నాను. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. తరే నా తరే. గిరీశం గారు, ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఓ ఫ్రెండ్ భార్యతో ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గా మాట్లాడడానికి సిగ్గెందుకు? నోరుంటే చాలు, నీతి వాక్యాలు చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయదు. ఇంక ఈ విషయంలో నేను ఇంకేం ఆలోచన తలుచుకోలేదు, నువ్వు కూడా ఆలోచించదు. నీ మీద ఉన్న ఇష్టంతో రాత్రింబవళ్ళు కష్టపడి 100,000 రూపాయలు సంపాదించాను. కేవలం నీ మీద ఇష్టంతో ఇది తీసుకొని నా కోరిక తీర్చు. 100,000 రూపాయలు వస్తుంటే ఇలాంటి పని చేయడంలో తప్పులేదని ఈ మధ్య ఏదో పుస్తకంలో చదివాను. తీసుకో, నా కోరిక తీర్చు. ప్లీజ్ ప్లీజ్. మా ఆవిడకి దా తంబి. హలో నాందాని మగుని. మీరా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెన్నై నుండే. సౌఖ్యమా? ఎప్పుడు వస్తున్నారు? నేనా? నేను దా రావడానికి 4-5 దినములు పట్టు. మన గిరిజన్ దగ్గర నీకు 100,000 రూపాయలు ఇవ్వమని దుడ్డు ఇచ్చినా. ఇచ్చినాడా? చేతవా, ఇప్పుడే ఫోన్ చేయాలా? 2 రోజులు అయ్యేచ్చుగా. అమ్మా చేతపండు పేసు వాడు. ఏయ్ నిన్నే అంబికా డార్లింగ్, గిరిజన్ నీకు 100,000 రూపాయల డబ్బు ఇచ్చినాడా? రాత్రి ఇచ్చాడు. జాగ్రత్తగా దాచు, మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. పాతియా తంబి, నిన్న గిరిజంతో దుడ్డు పంపుతుంటే వద్దు, వారి వాళ్ళకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందని చెప్తివి కదా. ఇప్పుడు చూడు ఎంత సిన్సియర్ గా తీసుకెళ్ళి ఇచ్చాడో. గిరీశము రొంబ నమ్మకస్తులప్పా, ఎనకు నల్ల ఫ్రెండ్దా. ఉత్తిష్టనరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్టనరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఉత్తిష్ట గోవింద మంగళం. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, 10 నిమిషాలు అక్కడ ఉంటారు సార్. మా బాస్ ఫోన్ చేశాడు, నేను వెళ్ళి 10:30 వచ్చేస్తాను. 10 నిమిషాలు ఆగండి, కాఫీ పెట్టిస్తాను. లేదు లేదు, నేను అర్జెంట్కి వెళ్ళాలి. ఏమండి, కాసేపట్లో నేను షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను, మరి కీస్ ఎక్కడ ఇవ్వను? అంజయ్ గారి ఇంట్లో కానీ నాగరాజు గారి షాప్లో కానీ ఇచ్చేయి, నేను వచ్చి తీసుకుంటాను. హాయ్రా. ఏంట్రా, జాగింగ్ ఆరోగ్యం కోసమా లేకపోతే అమ్మాయిల కోసమా? ఎక్కడ మావా, మన ఖాళీకి అంత సీన్ లేదు. రేపో మాపో టపా కట్టే ముసలు తప్ప అమ్మాయిలు కాదు కదా, ఆంటీలు కూడా జాగింగ్ రారు. అది సరే కానీ ఎక్కడ బయలుదేరావు, క్యాంప్కా? అబ్బాయి లేదురా, బాస్ ఏజెంట్గా ఫోన్ చేసి రమ్మంటే వెళ్తున్నాను. ఓహో, మళ్ళీ ఎప్పుడు రిటర్న్? 10:30 వచ్చేస్తాను. ఏ ఏం పనుందా? అబ్బే ఏం లేదు, బాస్ అర్జెంట్గా రమ్మన్నాడుగా, వెళ్ళు. సరే వస్తా. సరిత మీరా, కూర్చోండి. రఘు లేడా అండి? లేరండి, వాళ్ళ బాస్ ఇందాక ఫోన్ చేస్తే బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తానన్నాడండి? చెప్పడం అయితే 10:30 వస్తానన్నారు. అది ఈ రోజు 10:30 కావచ్చు, లేదా ఎల్లుండి 10:30 కావచ్చు. సరే అండి, నేను వస్తాను. సరిత గారు, మీరేమి అనుకునంటే వచ్చిన మాట చెప్పనా? ఇలాంటి చీరే మా ఆవిడకు కూడా ఉందండి. తను కట్టుకుంటే అప్పలమ్మలా ఉంటుంది, మీరు కట్టుకుంటే అప్సరసలా ఉన్నారండి. బాబోయ్,
మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇది పొగడత కాదండి, మీ అందంలో మా ఆవిడకి 5% ఉన్నా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని. అదేంటో, నేను అందంగా ఉన్నానని మన కాలనీ అంతా మెచ్చుకుంటున్నారు, మా ఆయన తప్ప. వాడి గురించి పట్టించుకోకండి, వాడు టేస్ట్లెస్ ఫెలో. సిటీ అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు, మనమే అడ్జస్ట్ అయిపోతుండాలి, తప్పదు మరి. కరెక్టే, ఇది ఎస్ఆర్ కాలనీ అనట, కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నువ్వు లాగించే సార్. డబ్బులు సార్? డబ్బులా? ఎన్నిసార్లు ఇవ్వాలి? మళ్ళీ అడుగుంటే పోలీసులు పట్టిస్తా. వద్దు సార్, పిల్లలు కలవండి. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. కొత్త ఎరుబాబులాడు పొద్దున్న ఈ వల్ల నాకు 50 రూపాయలు లాభం. అమ్మా అమ్మో అమ్మో, నా సెల్ ఫోన్, నా సెల్ ఫోన్. హలో, నమస్తే సార్. నేను వైట్ అండ్ వైట్ సంచి ఇదిగో అటుపెట్టి ఉంటుంది కదా, హైట్ 5 ఫీట్ 4 ఇంచెస్. అయితే ఏంటి సార్? ఆ సెల్ ఫోన్ నాది సార్, మీ ఆటోలో మర్చిపోయాను సార్. మీరు ఎక్కడుంటారో చెప్పండి, అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను. ఎరా నీచ్ కమీన్ కుత్తే, ఆటో డబ్బులు ఇచ్చేసానని అబద్ధం చెప్తావరా? సారీ సార్, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను, మీ ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తాను సార్. అలా కాదు కానీ, నేను పని చెప్తాను చేస్తావా? ఒక్కటే సార్, 100 పనులైనా చేస్తాను, మీరు ఆర్డర్ చేయండి అంతే. అయితే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కో. మీ అదవేశాలు నా దగ్గర అంటారా?